ఈ బుల్టన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట నమస్తే రాజకీయ చైతన్యానికి పెట్టని కోట పల్నాటికి ముఖద్వారంగా విలసిల్లే నర్సరావుపేట సమగ్ర వార్త సమాహారంతో ప్రతిపూట విన్యూస్కి స్వాగతం నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ నర్సరావుపేట నియోజకవర్గంలో రేపటి నుంచి వైఏపీ నీర్జగన్ కార్యక్రమం ప్రారంభం ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి पर्यावरण परिरक्षण में भाग में नरसरावुपेट मुनिसिपल कमीशनर आध्वर्यम में रैली नरसरावुपेट नियोजकवर्ग में रेपट नुंची वाईएपी नीर्स जगन कार्यक्रम प्रारंभम एमएलए डॉक्टर गोपिरेड्डी प्रति पट्टण मरियु मंडल में प्रतिरोजु ओक सचिवालय में यह कार्यक्रम प्रभुत्वं द्वारा जरुगुतुन्न मंचिनि प्रजलकु चेप्पाली ग्रामालकु एंत नगदु बदिली चेसां एंत मंदिकि मेलु जरिगिंदो विवरिंचाली ग्रामंलो वच्चिन मार्पुलु नाडु नेडु रूपंलो तेलियजेयाली ग्राम वार्डु सचिवालयंलो लब्धिदारुल विवरालनु प्रदर्शिंचाली इटु राष्ट्रंलो पट्टणंलो ग्रामंलो अभिवृद्धिनि मेरुगुपरुस्तूने अटु संक्षेमंपै दृष्टि पेट्टिन घनत वैएस जगन गारि प्रभुत्वं అందేనని అన్నారు ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులన్నీ ప్రజలకు తెలపాలని తెలియజేశారు ఈ నెల 6 మరియు 7 తేదీల్లో గుంటూరులోని ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చౌడవరం క్యాంపస్ లో జరిగిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్కళాశాలల మహిళల బాస్కెట్బాల్ టోర్నమెంట్ లో వాగ్దేవి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు మూడవ స్థానం కైవసం చేసుకున్నారని కళాశాల ప్రిన్సిపల్ కపలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు మహిళల విభాగంలో మొత్తం 8 జట్లు పాల్గొనగా వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి మూడవ స్థానం కైవసం చేసుకున్నారని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు గారు తెలిపారు आरो तेदी एडो तेदी आचार्य नागार्जुन यूनिवर्सिटी अंतर कलाशाल महिला बास्केटबॉल पोटी मरी आरवीआर एंड जेसी कॉलेज ऑफ इंजीनियरिंग चौड़ावरम कैंपस जी कार्यक्रम की मरी मा वाग्देवी डिग्री कलाशाल विद्यार्थी मरी पागो वार्लो मरी डी अमूल्य टी त्रिवेणी केवी कृष्णवेणी के भाग्यलक्ष्मी वी अनुषा पी साईलक्ष्मी आर वाणी कोटेश्वरम्म टी भारतीलु पाल्गोनी मरी सुमारुगा बास्केटबॉल टीमलु ओक 8 टीमलु पाल्गोन्नायी ई 8 टीमल्लो मा वाग्देवि डिग्री कलाशाल टीमु थर्ड प्लेस साधिंचडं जरिगिंदि ई संदर्भंगा मा विद्यार्थुलंदर्नी कूडा प्रत्येकंगा मेनेज्मेंट तरपुन अभिनंदिस्तू अदे विधंगा मरी विजयानिकि तोडपड़िनटुवंटि मा प्रिंसिपल के राजेंद्र प्रसाद गारिनि कूडा प्रत्येकंगा मेनेज्मेंट तरपुन अभिनंदिस्तू अदे विधंगा मरी वारिकि मंचि शिक्षण इच्चि वारु ई प्लेस साधिंचे विधंगा चेसिनंदुकु फिजिकल डैरेक्टर मन भाग्यलक्ष्मी गारिनि मेडं गारिनि कूडा प्रत्येकंगा अभिनंदिंचडं जरुगुतुंदि अलाने मा फिजिकल डैरेक्टर बाजीनि कूडा अभिनंदिस्तू ఈ విద్యార్థులు మరి నెక్స్ట్ టోర్నమెంట్ లో కూడా వీళ్ళు మంచి విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ థాంక్యూ ఈ నెల 6 7 తేదీలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తరపున ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజీలో బాస్కెట్బాల్ పోటీ నిర్వహించడం జరిగింది అంతర్ కళాశాలల పోటీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థులు బాస్కెట్బాల్ టీం ఉమెన్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది దానిలో వివిధ కాలేజీల మీద వారు విన్ అవుతూ ఫైనల్ గా థర్డ్ ప్లేస్ ని సాధించారు ఈ సందర్భంగా మా విద్యార్థుల్ని అభినందిస్తున్నాము అలాగే వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ అంటే స్పోర్ట్స్ లో కేవలం విద్యతో పాటు మార్క్స్ ఏ కాకుండా స్పోర్ట్స్ గా జాబ్స్ గా అన్ని రకాలుగా స్టూడెంట్స్ ని ఆల్ రౌండర్ గా ట్రైనింగ్ చేస్తున్నాము మా వాగ్దేవి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ఏదైనా ఒక పోటీకి వెళ్ళారు అంటే తప్పనిసరిగా ఫస్ట్ గాని సెకండ్ గాని థర్డ్ ప్రైజ్ గాని గెలుస్తారు అనేది నాగార్జున యూనివర్సిటీ స్థాయిలో ఉన్నటువంటి వాస్తవం అదే విధంగా కొనసాగుతూ మరి మంచి ఫలితాలు సాధిస్తున్నారు వీరిని ఈ శిక్షణ ఇచ్చినటువంటి పీడికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం 6th 7th బాస్కెట్బాల్
ఆర్వీఆర్ కాలేజ్ లో నిర్వహించారు. అక్కడ బాయ్స్ కి గర్ల్స్ కి థర్డ్ ప్లేస్ భవగ్దేవి డిగ్రీ కాలేజ్ సాధించింది. సో దాంట్లో 3 మెంబర్స్ నేషనల్ సెలెక్ట్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ. మా కోచింగ్ ఇచ్చిన పీడీ సార్స్ కి, అలాగే మాకు పంపించిన డైరెక్టర్ సార్స్ కి, ముందు ముఖ్యంగా మా తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సిఫార్సు లేఖల ద్వారా మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు నరసరావుపేటలోని ఎంపీ కార్యాలయంలో శ్రీకృష్ణదేవరాయలు అందజేశారు. మొత్తం 11 మంది లబ్దిదారులకు 10,75,000 విలువ చేసే చెక్కులను అందజేశారు. ఇందులో అత్యధికంగా సత్తెనపల్లికి చెందిన పుణ్యాల ఆంజనేయ రెడ్డికి 180,000 చెక్ మంజూరయ్యింది. నరసరావుపేట ప్రజల లోకల్ మాల్ మన చంద్ర షాపింగ్ మాల్లో 13వ వార్షికోత్సవం, దసరా, దీపావళి 3 పండగల వేళ ప్రతి కొనుగోలుపై 2 ఆఫర్లు. అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు ప్రతి 1,000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డిసెంబర్ 5 జరిగే బంపర్ డ్రాలో ఫస్ట్ ప్రైజ్ హోండా షైన్ బైక్, సెకండ్ ప్రైజ్ వాషింగ్ మిషన్, థర్డ్ ప్రైజ్ ముగ్గురికి మిక్సీలు గెలుచుకునే అవకాశం. దీంతో పాటు ప్రతి 2,000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ లో విలువైన బహుమతులు అందుకోండి. మేము లోకల్, మీరే మాకు స్పెషల్. అందుకే ఎక్కడ దొరకని వెరైటీలు ఎవ్వరూ ఇవ్వని ధరలు. మీకోసం ప్రత్యేకంగా 3,000 నుంచి 1,00,000 రూపాయల విలువగల పట్టు చీరల ప్రత్యేక విభాగం. మగవారి కోసం పల్నాడులోనే స్పెషల్ గా వెడ్డింగ్ షెర్వానీస్, సూట్స్, బ్లేజర్స్, ఎథ్నిక్ వేరు లభించును. ఇంకా లేడీస్, కిడ్స్, మెన్స్ కోసం పండగలు, పెళ్లిళ్లకి కావలసిన స్పెషల్ కలెక్షన్స్ తో ట్రిపుల్ ధమాకా సేల్. గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. ఇత్తి పాదుల్ గులియావర్ అయ్యమ్మ నరసరావుపేట తరపున ఈ నెల 11, 11, 23 అనగా శనివారం మధ్యాహ్నం 2:30 నుండి 4:30 వరకు మన నరసరావుపేట మరియు చుట్టుపక్కల గ్రామాల ముస్లిం సోదరీమణుల కొరకు మన నరసరావుపేట ఈద్గాహ్ గ్రౌండ్ షాదీఖానందు తమిళనాడు వాణియంకడి నుండి విచ్చేయనున్న ఇస్లాం మత అహ్మద్ సాహిబ్ గారి గురుపరియులు ఏప్రిల్ మేలనా ముఫ్తీ సబిల్ ప్రసంగము జరుగును మరియు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈద్గాహ్ మైదానంలో నరసరావుపేట, పల్నాడు జిల్లా మరియు చుట్టుపక్కల ప్రాంతాల యువత, ముస్లిం సోదరులు ఈవరంతా ప్రసంగానికి హాజరు కావలసిందిగా మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఆ ఉలమా కమిటీ తరపున రేపు 11, 11, 2023 అనగా శనివారం మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు ముస్లిం సోదరులు, ఆడవాళ్ళకి ఈద్గా గ్రౌండ్ షాదీఖానాలో ప్రసంగం జరుగుతుంది. ముఫ్తీ సబీల్ అహ్మద్ సాహెబ్ గారు ఆయన తమిళనాడు నుంచి, వానంబాడి నుంచి వస్తున్నారు. ఆయన ప్రసంగించవలరు. దాని తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మొత్తం నరసరావుపేట మండలం, పల్నాడు జిల్లా నుంచి అందరూ మన ముస్లిం సహోదరులు దీంట్లో హాజరై ఈ జల్సా ఇస్లాహే మాషిరా జల్సా పేరుతో మనం జల్సా జరుపుతున్నాము. ఈ జల్సా ప్రతి ఒక్క సంవత్సరం జరుపుతాము. దీంట్లో అందరూ ఆహ్వానితులే, ముస్లిం సోదరులు అందరూ ఆహ్వానితులే. దీంట్లో ఏ రాజకీయ కోణము లేదు. కొంతమంది అనుకుంటున్నారు ఇది రాజకీయ ప్రసంగం, రాజకీయాలు జరుపుతున్నారు. అలాంటి రాజకీయాలు ఏమీ లేవు దీంట్లో. దీంట్లో ముఖ్య అంశం ఏంటంటే తమ ఓటును గురించి చర్చించగలరు. అంటే ప్రతి ఒక్కళ్ళ ఓటు ఉందా లేదా అని చూసుకోవటానికి అవగాహన కల్పించే ప్రోగ్రాం ఇది. దాని తర్వాత మన యువతరం చాలా పాడైపోతుంది. ఆన్లైన్ గేమింగ్స్ కానీ చాలా అలవాట్లు, చెడు అలవాట్లలో పడిపోతున్నాయి. కాబట్టి మన గురువులు,
వానంబాడి నుంచి ముఫ్తీ సబీల్ అహ్మద్ సాబ్ గారు వచ్చి ఆయన ప్రసంగిస్తారు. దాంట్లో అందరూ ఆహ్వానితులే, అందరూ రావాల్సిందిగా ముస్లిం సోదరులకి మేము కోరుకుంటున్నాము. అందరూ వచ్చి ఈ జల్సాని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. ఇత్తిహాదుల్ ఉలమా వల్ అయిమ్మా నర్సరావుపేట్ జిల్లా పల్నాడు కి జానిబ్ సే ఇస్ మాహ్ బరోజ్ హఫ్తా 11 మాహ్ 11 2020 పర్ 3 దోపహర్ మే 2:30 బజే సే లేకర్ 4 బజే తక్ తమామ్ శహర్ నర్సరావుపేట్ ఔర్ మండలో కే మస్తూరాత్ కే మతాలిక్ ఇస్లాహి ఖితాబ్ ఈద్గా షాదీ ఖానే మే హజరత్ మౌలానా ముఫ్తీ సబీల్ అహ్మద్ సాహబ్ ఖాస్మీ దామత్ బరకాతుల్ ఆలియా కి బాత్ హోగి. ఉస్కే బాద్ మగ్రిబ్ సే లేకర్ ఇషా తక్ ఈద్గా గ్రౌండ్ మే ఇజ్లాస్ ఆమ్ హోగా. ఇస్మే భీ ఖితాబ్ హజరత్ మౌలానా ముఫ్తీ సబీల్ అహ్మద్ ఖాస్మీ దామత్ బరకాతుల్ ఆలియా కి బాత్ హోగి. ఔర్ ఉన్వాన్ హాలాత్ హాదిరా ఔర్ హజరాత్ ఉలమా కి జిమ్మేదారియోం కి ముతాల్లిక్ బాత్ హోగి. లిహాజా తమామ్ అమాయిదీన్ షహర్ ఔర్ తమామ్ ఉలమా వల్ అయిమ్మా ఔర్ తమామ్ ముస్లిమీన్ జో హై ఇస్ ప్రోగ్రామ్ మే షిర్కత్ కరే ఔర్ ప్రోగ్రామ్ కే బాద్ ఖానే కా నజమ్ భీ జో హై కియా గయా హై. సాథీ ఖాస్ తౌర్ సే ఇస్ ప్రోగ్రామ్ మే సారే షిర్కత్ కర్ కర్ ఇస్ ప్రోగ్రామ్ కో కామ్యాబ్ కరే ఔర్ అల్లాహ్ సే దుఆ కరే కే అల్లాహ్ తాలా ఇస్ ప్రోగ్రామ్ కే బదౌలత్ తమామ్ ఉమ్మత్ మే ఇత్తిహాద్ ఓ ఇత్తిఫాక్ పైదా ఫర్మావే ఔర్ ఇసీ తరీకే సే హర్ సాల్ జో హై ఉమ్మత్ కి ఖిద్మత్ కర్నే కి హమ్ మజ్లిస్ కే లోగోం కో తౌఫీక్ అతా ఫర్మావే. వమా అలైనా ఇల్లా. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన సచివాలయం సిబ్బంది మరియు అధికారులు దీపావళి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ర్యాలీ నిర్వహించారు. ప్రజలు అందరికీ కూడా విస్తృతంగా తెలియచేయడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణంలో మన దీపావళి రోజున బాణ సంచ విపరీతంగా కాల్చడం, దానివలన ఈ పర్యావరణానికి హాని కలిగి అది తిరిగి ప్రజల మీద ప్రభావం చూపించడం, దీన్ని కొంతవరకు అన్న కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రదేశంతో నిర్వహించడం జరుగుతూ ఉంది. గత వారం 10 రోజులుగా పేపర్లు కూడా చూస్తున్నాం, ఢిల్లీ నోయిడా ప్రాంతంలోని ఈ పర్యావరణం పొల్యూషన్ కారణంగా పిల్లలకు కూడా స్కూల్ బయటికి తిరగలేని పరిస్థితి ఉంది అక్కడ. దీన్ని ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ కూడా మన రాబోయే పిల్లల భవిష్యత్తు గురించి మనం ఇప్పటి నుంచి మనం ఆచరించడం, ఆ పిల్లల్ని ఆచరించేటట్టుగా చేయడం. దీపావళికి మీరు పిల్లలతో కాల్పించే ఈ బాణాసంచ ఏదైతే ఉందో ఒక 2000 రూపాయలదైతే వాళ్ళకి ఇవన్నీ చెప్పి దాన్ని కేవలం తగ్గించుకోవడం, అంటే ఒకేసారి ఈ కార్యక్రమాలు చేయాలంటే మనం కూడా పిల్లలు కూడా దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు ఇప్పటి నుంచి నేర్చుకుంటే రాబోయే 4-5 సంవత్సరాల్లో కూడా దీన్ని కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంది. అదే రకంగా మన ప్లాస్టిక్ వినియోగంలో కూడా ఈ పర్యావరణంలో భాగంగా వాటిని కూడా మనం గత 15-20 సంవత్సరాల నుంచి కూడా నిషేధించడానికి చాలా కార్యక్రమాలు నిర్వహించాం, కొంతవరకు చేయగలుగుతున్నాం. కానీ దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి ప్లాస్టిక్ని సాధ్యమైనంత వరకు తక్కువ స్థాయిలో వినియోగించాలంటే మ్యాక్సిమం
మార్కెట్స్కి వెళ్ళినప్పుడు ముఖ్యంగా నెప్మా గత 20 సంవత్సరాలుగా ప్రతి కుటుంబంలోని వారు ఏ రకంగా మార్కెట్కి వెళ్ళి వాళ్ళకి గన్నీ బ్యాగ్స్ కానీ కాటన్ బ్యాగ్స్ కానీ ఏ రకంగా ఇవ్వాలన్నది ప్రతి ఒక్క మహిళకి మీ గ్రూప్స్ నందు వాళ్ళ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఏంటి రాస్తున్నారు కదా ఎస్ఎస్సి గ్రూప్ మీ తీర్మానాలు ఏవైతే ఉన్నాయో అందులో అందరితోటి కూడా తీర్మానాలు రాయించి ఉన్నారు కానీ ఎవరు అందరూ ఇంట్లో ఆచరించడంలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి మరొకసారి మా మన పట్టణ మహిళా సమైక్య అంతా కూడా దీని మీద దృష్టి పెట్టి ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించడానికి ప్రతి ఒక్కరూ కూడా నడుం బిగించాలని మేము మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎంఏఆర్ సూపర్ స్పెషాలిటీ అండ్ డెంటల్ హాస్పిటల్ నర్సరావుపేటలోని స్టాఫ్కు బేసిక్ లైఫ్ సపోర్ట్ అనే అంశంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి గారు తెలిపారు. సో ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఈ హీల్ని పెట్టాం. ఈ హీల్ని పెట్టి ఈ రెండు హ్యాండ్ ఉంది కదా, ఈ రెండు హ్యాండ్స్ ఇంటర్లాక్ చేస్తాం. ఇంటర్లాక్ చేసేసి ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఈ రిస్ట్ జాయింట్ దగ్గర ఈ ఎల్బో జాయింట్ షోల్డర్ జాయింట్ ఇవన్నీ కూడా పేషెంట్కి 90 డిగ్రీస్ యాంగిల్లో పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఓకేనా, ఇట్లా పెట్టేసి మళ్ళీ కంప్రెషన్ ఇవ్వటం మొదలు పెట్టాం. కంప్రెషన్ ఎలా ఇవ్వాలంటే పుష్ హార్డ్ పుష్ ఫాస్ట్, హార్డ్గా ప్రెస్ చేయాలి ఫాస్ట్గా ప్రెస్ చేయాలి. ఎంత హార్డ్గా అంటే 5 నుంచి 6 అంగుళాల లోపలికి చెస్ట్ అనేది కంప్రెస్ అవ్వాలి. ఓకేనా, వన్. ఎంత ఫాస్ట్గా చేయాలంటే నిమిషానికి 100 నుంచి 120 సార్లు 100 నుంచి 120 సార్లు మనం ఒక నిమిషానికి కంప్రెషన్ ఇవ్వాలి. ఓకేనా, సో దట్ ఈస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఇట్లా రంపచర్ల మండలం నల్లగారులపాడు మాచవరం గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న కంది, మొక్కజొన్న, మినిమం మాగాణి పంటలను పరిశీలించిన డాట్ శాస్త్రవేత్త రమేష్, డిఆర్సీఏ డిడిఏ శివకుమారి తదితరులు కలిసి పరిశీలించారు. పంటలకు ఆశించినటువంటి తెగుళ్లు, బెట్ట పరిస్థితిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన శస్త్రరక్షణ చర్యల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ మస్తానమ్మ, ఏవో విజయభాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లి అనారోగ్యం సాకుతో బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తి. ఇక పవన్ కళ్యాణ్ను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసిన సీఎం వైఎస్ జగన్ గారే మళ్లీ గెలుస్తారు, ఆయనే సీఎం అవుతారు. మహిళ మనోగతం. చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి విడుదలైన తర్వాత టీడీపీ నేతలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, మాకు ఒక సంబరం లాగా అనిపిస్తుంది. మా నాయకుడు గెలిచాడు, జైలు నుంచి బయటకు వచ్చాడు, వైసీపీ నాయకులు అంతా చూస్తామని అంటున్నారు. అంతా చూస్తాము అంటే తప్పు చేసి జైలుకి వెళ్ళినప్పుడే చూడని వాళ్ళు. ఏదో ఒంట్లో బాగాలేదులే అంటే నాకు అక్కడ దొరద వచ్చింది, ఇక్కడ దొరద వచ్చింది, నాకు గజ్జి తమర అనేది స్టార్ట్ అయింది అని చెప్పని చెప్పుకొని బెయిల్ తెచ్చుకున్నాడు. అలాంటి వాటికి అనేది ఎవరు ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న నాయకులు కానీ ఎవడు ఏ వెంటర్ కూడా పీకలేదు. మరి చంద్రబాబు
పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు. సిగ్గుండాల కాపుల్లో పుట్టి కాపు నాయకుని చంపిన వాళ్ళతో ఇది చెందుకుంటూ వాళ్ళ కాడకి గూడుగం చేసినంటే నిజంగా కాపు కళ్ళలో చెడబుట్టినోడు ఎవడమ్మ అంటే పవన్ కళ్యాణ్. ఏపీలో ఇంత మంది నాయకులను చూస్తేనే ఒక ఎంటుడు కూడా ఓడని మా జగన్ అన్న ఈ వేస్ట్ క్యాండల్ని చూసి భయపడతాడంటే నమ్మాలి. మనగాడు మగాడు ఎవడమ్మ అంటే మా జగన్మోహన్ రెడ్డి గారే. మా జగన్మోహన్ రెడ్డి గారిని దీక్కునే నాయకులు అనేది ఎవరు రారు రాబోరు కూడా. చంద్రబాబు గారు వాళ్ళ భార్య చెప్తున్నారు కదా నిజం గెలవాలి అని నేను ప్రజల్లోకి వెళ్తున్నాను నిజం గెలిచింది. మరి 14 సంవత్సరాలు నిజంలో ఉన్నారుగా ఎవరు జనాలకు ఏ నిజాన్ని చేశారు వాళ్ళు ఏ నిజాన్ని చేయాలి అన్ని అబద్ధపు పూట మాటలతోనే వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. నిజం అనేది ఈ 4 సంవత్సరాల నుంచే జరుగుతుంది. కరోనా టైంలో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. కరోనా టైంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు ఇళ్లలో ఏసీ రూమ్ లో పడుకున్నారు. బయటకు వస్తే ఏం వచ్చిద్దా అని చెప్పాను. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని చిన్నపాటి కార్యకర్తల నుంచి పెద్దపాటి నాయకులు జనాల్లో ఉంటూ జనాలకు ఉంటూ అసలు అక్కడ దాకా ఎందుకండి వాలంటరీ వ్యవస్థను పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటరీస్ కనుక లేకపోతే ప్రజలు ఇప్పుడు కాదు 75% చనిపోయేవాళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ప్రజలకి సేవ చేసుకుంటూ నిత్యం ఉండాలని వాలంటరీ వ్యవస్థను పెట్టి చాలా బాగా చేశారు. 175 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని స్థానాలు వస్తాయి? 175కి 175 సీట్లు కన్ఫర్మ్ గా కొడతామండి. మా ఎమ్మెల్యే గారు కళ్ళు మూసుకొని గెలుస్తారండి. ఇక్కడ ఎక్కడైనా తెలుగుదేశం నాయకులు ఇలాంటి నీచ రాజకీయాలు చేయటం మానాలి. సోదరుడు యువకుడి మీద మూత్ర విసర్జన చేసి హరీష్ రెడ్డి అనేవాడు వాడి సోదరులు కొంతమంది కలిసి వాడి మీద మూత్ర విసర్జన చేసి పైగా సమర్థించుకున్నటువంటి పరిస్థితి. హరీష్ రెడ్డి అనేవాడు శ్యామ్ కుమార్ మీద దాడి చేసి మూత్రం పోసి అవమానపరిస్తే అతన్ని కాపాడేందుకు ఇక్కడ ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి ఫోన్ చేసి చెప్పి పోలీసుల ఆధ్వర్యంలో 3 రోజులు పంచాయతీ చేసి సౌమ్యగారు అక్కడికి వెళ్లేంత వరకు ఆ సంఘటన బయటికి రాకపోతే వాళ్ళ కోసం పోరాటం చేసిన నా మీద సౌమ్య గారి మీద మరొక 50 మంది మీద కేసులు నమోదు చేశారు. నా పేరు శ్యామ్ కుమార్ అండి. 1వ తారీఖు సాయంత్రం పైన దాడి జరిగిన విషయంలో కేసు పెట్టానండి. 4 గంటలకి అర్ధరాత్రి 4 గంటలకి పోలీసులు దాన్ని ఇమ్మీడియట్ గా కేసు తీసుకొని 6 గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నేను గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాను. నాకు ఆర్థికంగా సహాయం చేసింది పోలీసు వాళ్ళు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు. నన్ను నా ఫ్యామిలీని ఎటువంటి రాజకీయాల్లోకి వాడవద్దు దయచేసి. మాకు పోలీసు వారే సాయం చేస్తున్నారు. వాళ్ళు పట్టేసుకున్నారంట జైల్లో పెట్టేశారంట. ఎవరెవరో వస్తున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు నా బిడ్డకి డబ్బులు ఇస్తామని నా పిల్లగాని పేరు చెప్పుకొని నేను సంపాదించుకున్నానని ప్రచారం అందుకున్నాను. దయచేసి అది అబద్ధం, ఆ ప్రచారం చెయ్యొద్దండి. ఏ పోలీసు వారు ఎమ్మెల్యే గారు నందిగం ఎమ్మెల్యే గారు చేస్తున్నారు సాయం. మాకు దయచేసి మమ్మల్ని గుర్తించి మాకు నా పిల్లగాడికి న్యాయం చేసి సాయం చేస్తే చాలు సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సరావుపేట నియోజకవర్గంలో రేపటి నుంచి వైఏపీ నీట్ జగన్ కార్యక్రమం ప్రారంభం. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట.